రాయచోటి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ప్రారంభంలో జిల్లా ఎస్పీ అమురాజన్తో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. పూజలు నిర్వహించి క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సంక్షేమంలో భాగంగా పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ కుటుంబాలకు రాయితీ ధరలతో నిత్యావసర వస్తువులను అందించడం జరుగుతుందని తెలిపారు. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూజా విశ్వవేదా స్వస్తిన స్థార్క్షోమరిష్ఠనేమి. అందరికీ నమస్కారం. ఈరోజు రాయచోటి పట్టణంలో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే, రాయచోటి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. డిపిఓ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రెనోవేషన్స్ జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో మన గవర్నర్లు ఎమ్మెల్యే రాయచోటి విప్ గారు మా డిపిఓ క్యాంటీన్ పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆయన చేతి ద్వారా ప్రారంభించడంలో చాలా గౌరవంగా ఉంది. ఈ ఒక క్యాంటీన్లో ఇక్కడ వచ్చే రాబోతున్న స్టాఫ్లకి తక్కువ ధరల్లో వాళ్ళ ఒక ఇది వెల్ఫేర్ని చూసుకోవడానికోసం ఒక మొదటి అడుగు వేస్తున్నాము. అదేవిధంగా యూనిట్ హాస్పిటల్కి కూడా ఆల్రెడీ లెటర్స్ పెట్టున్నాము. సో మెన్ ఎవరైతే ఇక్కడికి వచ్చి పనిచేయడానికి ఆల్రెడీ కేటాయించబడినారో వాళ్ళ సంక్షేమాని కోసం అన్ని చర్యలు కూడా చేపడుతూ వస్తున్నాము. ఈ కార్యక్రమంలో నాకు మాకు ఎమ్మెల్యే గారు వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.